కృతయుగం త్రేతాయుగం ద్వాపర యుగంలో దైవం స్పష్టంగా కనిపించాడు. కానీ కలియుగానికి వచ్చేసరికి భగవంతుడు ఎందుకని కనిపించడం లేదు? బాగుందమ్మ. దుర్గే స్మృతాహరసి భీతిమశేష జంతోః స్వస్థైః స్మృతామతిమతీవ శుభం దదాసి దారిద్ర్య దుఃఖ బైహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త. కృత త్రేత ద్వాపర యుగాల్లో దేవుడు మానవులకి కనిపించేవాడు, ఇప్పుడు ఎందుకు కనిపించటం లేదు? ఎందుకనంటే ఇది కలియుగం. ఆ మూడు యుగాల పేర్లలో ఎక్కడ మీకు పాపం అనేది లేదు. అసలు కలి అంటేనే పాపం అని. పుణ్యం చాలా తక్కువ యుగంలో, పాపం విపరీతంగా ఉంటుంది. అందుకని భగవంతుడు మానవులకు కనిపించటం లేదు ఒకటి. కానీ మరి ఎవరన్నా బురదలో స్నానం చేస్తూ ఉంటే బురదలో దొర్లాడు అనుకోండి పిల్లవాడు, అమ్మ చూస్తూ ఊరుకోదు కదా. అమ్మ ఏం చేస్తుంది? ఆ బురదలో పడినటువంటి వాడిని తీసుకొని జాగ్రత్తగా, అరే రే ఎందుకురా ఇలా పడ్డావు నాన్న, ఇలా చేయొచ్చా అని చెప్పి శుభ్రంగా కడుగుతుంది, శుభ్రం చేస్తుంది. అందుకే కలియుగంలో ఈ మానవులైనటువంటి తన బిడ్డలు చేసేటువంటి ఈ పాపాల నుంచి వాళ్ళని విముక్తి చేయటానికి అమ్మ అని పిలిస్తే చాలు, అమ్మ పరిగెత్తుకొచ్చి ఆ కాలువలో ఉన్నటువంటి బిడ్డని ఎలా తీసి శుభ్రంగా చేస్తుందో ఆ రకంగా ఒక్కసారి పిలవండిరా గోవిందా అని పిలవండిరా, మీ పాపాలన్నింటినీ కూడా నేను ప్రక్షాళనం చేస్తానురా, ఎందుకంటే మీరు పాపపు యుగంలో జీవిస్తున్నారా అని చెప్పటానికి వెంకటేశ్వర స్వామిగా భగవంతుడు మనందరికీ ఈ కలియుగంలో సన్నిహితుడిగా ఉన్నాడు. అందుకే కలౌ వెంకటేశ్వర అంటారు. ఈ కలియుగంలో వెంకటేశ్వరుడు ఈ పాపాలన్నింటినీ కూడా విముక్తి చేయగలడు. అందువల్ల ఒక్కసారి మాత్రం తలవాలి, హృదయపూర్వకంగా తలుస్తూ ఉంటే ఈ పాపాల నుంచి మనం విముక్తి కాగలం. ఎందుకంటే ఈరోజు తలిచాం కదా అంటే కాదు, ప్రతి నిమిషం కూడా మనం పాప పంకిలల్లో ఉంటాం, పరిస్థితులు మనల్ని అలాగా ప్రేరేపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మన గురించి భాగవతంలో ఒక మాట చెప్తాడు, అలసులు మందభాగ్యులు. మానవులు ఎటువంటి వాళ్ళట అంటే మనందరం కూడా అలసులు. ఒక్క రెండు నిమిషాలు పనిచేస్తాం, అలసట వచ్చేస్తుంది. అబ్బా మందభాగ్యులు, దురదృష్టం వెన్నంటి ఉంటుంది. వాడి నీడకి ఇంకో పేరేంటంటే దురదృష్టం. ప్రతివాడి జీవితంలోనూ ఎక్కడో చోట దురదృష్టం తొంగి చూస్తూనే ఉంటుంది. ఒక అడుగు ముందుకేస్తే నాలుగు అడుగులు వెనక్కి లాగుతుంది దురదృష్టం. ఇలాగ అలాగే ఎవ్వడు కూడా ఎక్కువ శ్రమ చేయలేడు, ఒక చోట కుదురుగా కూర్చోలేడు. ఇట్లాంటి దుర్లక్షణాలు చాలా ఉన్నాయి మానవులకి, భాగవతంలో వర్ణన చేస్తాడు. కాబట్టి ఇటువంటి వాళ్ళకి దేవుడు కనిపించటం దుర్లభం అవుతోంది. కానీ నిరాశపడనక్కర్లేదు, వెంకటేశ్వర స్వామిని భక్తిగా మనం తలుచుకోవాలి.